నమస్తే ఫ్రెండ్స్, రైతులకి, నవయువ రైతులకి అందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నవయువ రైతులం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు మనం పప్పు జాతికి చెందినటువంటి బహువార్షిక పంట, హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఈ హెడ్జ్ లూసర్ లేదా దశరథ గడ్డి గురించి ఈ వీడియో చేయడం జరిగింది. దీని సాగు విధానము మరియు దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, క్రాపు ఫీడర్ దేనికి దేనికి ఇస్తాము అన్నది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి జనార్దన్ రెడ్డి అనే ఒక రైతు దగ్గర ఉన్నాయి, దీనికి సీడ్స్ అని. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి, నెంబర్ ఈ వీడియోలోనే ఉంది. ఈరోజు మనము వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి నాటుకోళ్ళు, కుందేళ్ళు, గొర్రెలు, మేకలు మరియు పాడి పరిశ్రమ అంటే అంత లైఫ్ స్టాక్కి ప్రతిదానికి కూడా గ్రీన్ ఫోడర్ ఎంత అవసరం ఉంటుంది. సో ఆ గ్రీన్ ఫోడర్స్లో మామూలుగా రెగ్యులర్గా మనకు అవైలబుల్లో ఉండే వాటిలలో తెరవర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏకవార్షిక పంటలు ఉంటున్నాయి, లేకపోతే ఒక్కసారి కటింగ్ చేసుకొని వాడుకునే పంటలు ఎక్కువ ఉంటున్నాయి పప్పు జాతి పంటలలో. సో దాన్ని అధిగమించేందుకు ఈ హెడ్జ్ లూసర్ని చాలామంది యూజ్ చేస్తున్నారు. ఈ హెడ్జ్ లూసర్ అంటే తెలుగులో మనం దశరథ గడ్డి అంటాము. మిగిలిన దానికి దీనికి తేడా ఏమొస్తుందంటే, రెగ్యులర్గా ఉన్న పప్పు జాతి పశుగ్రాసాల కన్నా ఇది ఒక 20 నుంచి 25% ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అనమాట ఇందులో. తర్వాత ఇది మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల నేలల్లోనూ పండుతుంది. దీనికి మనము నీళ్లు పారించుకొని పెంచుకోవచ్చు, లేకపోతే కనుక డ్రిప్ ద్వారా కూడా మనం దీన్ని పెంచవచ్చు. యూజువల్గా ఇది బహువార్షిక పంట అంటే మినిమం 5 ఏండ్ల నుంచి 8 ఏండ్లు 10 ఏండ్ల వరకు కూడా మనం దీని నుంచి రెగ్యులర్గా మనము ఫోడర్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువ ఎత్తు ఉండదు అనమాట, 5 నుంచి 7 అడుగులు మ్యాక్సిమమ్ హైట్ వస్తుంది. సో 4 ఫీట్ వచ్చినప్పుడు మనకి ఒక ఐడియల్ సైజ్ అనమాట కటింగ్ చేసుకోవడం కోసం. యావరేజ్ మీద అయితే 1 హెక్టార్కి సంవత్సరానికి దాదాపుగా 70 నుంచి 100 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. యూజువల్గా మనకు విత్తుకోవడానికి అయితే కనుక దీనికి సీడింగ్ ఎత్తుకోవడం ఉండదు, జల్లుకోవడం అంటాము. ఎత్తుకది చిన్న సీడ్ కాబట్టి ఇసుకతో కలిపి జల్లుకోవడం కానీ లేకపోతే బోదలల్లో వేసుకోవడం కానీ జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 ఎకరాకు వచ్చేసి 10 కేజెస్ పడుతుంది. ఇది కంప్లీట్లీ ఇది లెగ్యూమ్ జాతికి చెందింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా నేలలో ఉన్న నైట్రోజన్ని, గాలిలో ఉన్న నైట్రోజన్ని రెండింటిని యూజ్ చేసుకొని పెరుగుతుంది ఆల్మోస్ట్. సో దీనికి మనము పైపాటుగా ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ఎటువంటి చీడపీడలు కూడా ఉండవు. సో మనకు ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ అవసరం ఉండదు అనమాట దీన్ని సాగు చేయడానికి. సో ఇది ఈ తోటలో ఇప్పుడు మనం చూపిస్తున్న తోటలో ఎలా చేస్తున్నాము అంటే కనుక, ఫస్ట్ 1 ఎకరా భూమి తీసుకున్నాము మనం. దీంట్లోకి ఆల్మోస్ట్ సుమారు 10 టన్నుల పశువుల ఎరువు తీసుకొని బాగా కలి దున్నిన తర్వాత 3 అడుగులు వెడల్పుతో బోదలు చేసుకొని మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టుకొని, ఒక పుల్ల తీసుకొని లేదా ఒక కట్టె కొద్ది పెద్దగా తీసుకొని దీంట్లోకి 1 కేజీ విత్తనాలకి 10 కేజీలు ఇసుక. ఎందుకంటే ఈ విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి, సో విత్తుకోవటం మామూలుగా టఫ్ అవుతుంది కాబట్టి ఒక చిన్న ఘాటు పెట్టేసి ఆ బోదె మీద 1 కేజీ విత్తనానికి 10 కేజీలు ఇసుక కలుపుకొని ఆ పెట్టిన ఘాటులో ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా మట్టి కప్పెట్టాలి, అంటే 1 ఇంచ్ కన్నా ఎక్కువ కప్పెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ యాక్చువల్గా ఈ హెడ్జ్ లూస్ అంత ప్రాబ్లం ఏంటంటే జర్మినేషన్ పర్సంటేజ్ కొద్దిగా తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ పైన మట్టి బరువు ఎక్కువ వచ్చేసరికి దాన్ని దాటుకొని అయితే పైకి రావడం కొద్దిగా టఫ్ ఉంటుంది. కాబట్టి 1 ఇంచ్ కన్నా ఎక్కువ మట్టి వేయకూడదు అనమాట. 1 కేజీ విత్తనాలకు 10 కేజీలు ఇసుక కలుపుకొని వేయాలని చెప్పాం కదా, అలాగే వేయాలి. తర్వాత నీటి యాజమాన్యం మనం డ్రిప్ ద్వారా కానీ లేదా స్ప్రింక్లర్ల ద్వారా కానీ చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా అయితే రోజుకు 2 గంటలు సరిపోతుంది, స్ప్రింక్లర్లు అయితే కనుక రోజు విడిచి రోజు వేసుకొని సరిపోతుంది. అదే ఒకవేళ మనం నీరు పెట్టుకునే వాళ్ళు అయితే కనుక వారానికి ఒకసారి అయితే సరిపోతుంది ఆల్మోస్ట్. కలుపు ఏంటంటే ఫస్ట్ 2 నెలలు ఈ క్రాప్ గ్రోత్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి కలుపు ఇప్పుడు చూస్తున్నట్టుగా కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం కలుపు తీసేసుకుంటే కనుక తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఇదే గ్రో వస్తుంది. ఎందుకంటే ఇది లెగ్యూమ్ క్రాప్ అని చెప్పాను కదా, ఆటోమేటిక్గా న్యాచురల్గానే నైట్రోజన్ ఫిక్స్ చేసుకొని గ్రో అయ్యే క్రాప్ కాబట్టి తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది. దీని కోతలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ 2.5 నుంచి 3 మంత్స్ తర్వాత ఫస్ట్ కటింగ్ ఉంటుంది, అప్పటి నుంచి మళ్ళీ every 2 మంత్స్కి ఒక కటింగ్ వస్తుంది అనమాట. 3 నుంచి 4 అడుగులు వచ్చినప్పటి నుంచి ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్లో కట్ చేస్తే గ్రోత్ బాగా వస్తుంది. తర్వాత 2nd ఇయర్ నుంచి 4 అడుగులు
ఉన్నదాన్ని మనం కట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సెకండ్ ఇయర్ నుంచి అయితే కనుక ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్కి ఒక కటింగ్ అయితే వస్తూ ఉంటుంది. మనం చెప్పాం కదా ఇది ఆల్మోస్ట్ ఒక హెక్టర్కి వచ్చేసి 100 టన్నుల వరకు ఈల్డ్ వస్తుంది. మన అవసరానికి తగ్గట్టుగా మనం రెగ్యులర్గా ఇచ్చే గ్రీన్ ఫాడర్కి దీన్ని మనం అడిషనల్గా వేసుకుంటే కనుక ఏదైతే కనుక న్యూట్రిషన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా అవుతుంది. దీంట్లో హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పశువులలో ఒకవేళ పాడి పరిశ్రమ ఉన్న వాళ్ళు అయితే కనుక పాలల్లో 100% గ్రో అవ్వడానికి, ఒకవేళ లేకపోతే గొర్రెలు లేదా మేకలు పెంచుకునే వాళ్ళు అయితే కనుక ఆ పర్టికులర్ బ్రీడ్ యొక్క ఎదుగుదల చాలా బాగా ఉంటుంది. సో దీని సీడ్ అయితే మనకు అనంతపూర్లో అయితే అవైలబుల్లో ఉంది. జనార్దన్ రెడ్డి గారు అని ఒక ఫార్మర్ ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే ఆయన నేను సంప్రదిస్తే కనుక ఆయన నెంబర్ ఈ వీడియోలో ఇస్తాను. ఆయనే మీకు త్రూ ఆర్టీసీ బస్సులో కానీ, ఐ మీన్ ఆర్టీసీ కార్గోలో కానీ లేదా రెగ్యులర్ కొరియర్ సర్వీస్లో కానీ పార్సిల్ చేయగలడు. సీడ్స్ రిక్వైర్మెంట్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ పర్ ఏకర్కి వచ్చేసి 8 కేజీల నుంచి 10 కేజీలు అయితే రిక్వైర్మెంట్ సరిపోతుంది ఒక ఎకరాకి. ఒకవేళ మీరే సీడ్స్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏదైతే పూత వచ్చిన తర్వాత 4 మంత్స్ ఫస్ట్ కటింగ్, 4 అడుగుల తర్వాత ఎప్పుడైతే పూత వస్తుంది కదా దాని అలాగే వదిలేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ కాయలు కాస్తాయి, దాని నుంచి మళ్ళీ సీడ్ కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ ఫార్మర్ నెంబర్ వచ్చేసి వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సీడ్ కావాల్సిన వాళ్ళు ఈ ఫార్మర్ని కొద్దిగా కన్సల్ట్ అవ్వండి, సో దట్ తను అరేంజ్ చేస్తాడనమాట.